హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 2022లో ముగిసిన సీరియల్స్ ఏంటో చూద్దాం. పల్లవి రామశెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సీరియల్ అత్తారింటికి దారేది. ఈ సీరియల్ 2014లో మొదలై రీసెంట్గానే ముగిసింది. దాదాపు 7 సంవత్సరాలు ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. నవ్యస్వామి ప్రధాన పాత్రలో వచ్చిన సీరియల్ నా పేరు మీనాక్షి. ఈ సీరియల్ కూడా 2022లోనే ముగిసింది. 2019లో ప్రారంభమైన సీరియల్ వదినమ్మ. అన్నా వదినల ప్రేమ గురించి తెలిపే సీరియల్ వదినమ్మ సీరియల్. ఈ సీరియల్ 2022 మార్చి 21న ముగిసింది. కీర్తి భట్ మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సీరియల్ మనసిచ్చి చూడు. ఈ సీరియల్ 2019లో ప్రారంభమైంది. మనసిచ్చి చూడు సీరియల్ 2022 జూన్ 4న ముగిసింది. శిరీష మధుసూదన్ జంటగా వచ్చిన సీరియల్ చెల్లెలి కాపురం. ఈ సీరియల్ 2022 మేలో ముగిసింది. అన్నా చెల్లెళ్ళ ప్రేమను తెలియజేసే సీరియల్ రాఖీ పూర్ణిమ. ఈ సీరియల్ 2022 మార్చి 21న ప్రారంభమైంది. కానీ ఈ సీరియల్కి అనుకున్నంత టీఆర్పీ రాకపోవడంతో ఈ సీరియల్ని ఎండ్ చేశారు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే అంటే సెప్టెంబర్ 4, 2022న ఈ సీరియల్ ముగిసింది. ఈటీవీలో 2020 సెప్టెంబర్లో ప్రారంభమైన సీరియల్ ఎమలీల. ఈ సీరియల్ 2022 ఏప్రిల్లో ముగిసింది. ఐశ్వర్య పిస్సే ప్రధాన పాత్రలో వచ్చిన సీరియల్ కస్తూరి. ఈ సీరియల్ 2020 సెప్టెంబర్లో ప్రారంభమైంది. కొద్ది రోజుల తర్వాత ఈ సీరియల్ కథను మార్చడంతో సీరియల్ యొక్క టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయింది. అందువల్ల ఈ సీరియల్ని 2022 ఫిబ్రవరిలో ఎండ్ చేశారు. మధుమిత జయధనుష్ జంటగా వచ్చిన సీరియల్ నెంబర్ 1 కోడలు. ఈ సీరియల్ 2019 డిసెంబర్లో ప్రారంభమై 2022 జూలైలో ఎండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.